ఆర్మూర్ మామిడిపల్లి యోగేశ్వర్ కాలనీలో కెనాల్ బౌండరీలో వేసుకున్న రేకుల షెడ్డును అన్యాయంగా 25వ వార్డ్ కౌన్సిలర్ మహేందర్ అలాగే మున్సిపల్ కమిషనర్ శైలజ ఆర్డర్ వేయగా రేకుల షెడ్ను మున్సిపల్ కార్మికులు జేసీబీతో కూల్చివేయడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కబ్జాలో ఉంటూ జీవనం కొనసాగిస్తున్న సమయంలో కొంతమంది డబ్బు ఉన్నవాళ్ళు మాటలు కౌన్సిలర్ 25వ వార్డుని విని కనీసం పేదవారిపై కనికరం లేకుండా అన్యాయంగా జేసీబీతో కూల్చివేయడం అప్రజాస్వామికరం. సార్ మా మనవి ఏంటంటే తెలుసు మీరు మీరే నంబర్ ఇచ్చారు మాకు ఏం జరిగిందంటే అవన్నీ ఇప్పుడు వద్దబ్బా మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా మేము వినతి పత్రాన్ని కూడా తీసుకోకపోవడం వినతి పత్రాన్ని కూడా తీసుకోకపోవడమా వినతి పత్రాన్ని కూడా తీసుకోకపోవడమా అంత జాలి లేని కఠిన హృదయాల అంత జాలి లేని కఠిన హృదయాల పేదవారిపై ఇంత కఠినత్వమా పేదవారిపై ఇంత కఠినత్వమా పేదవారిపై ఇంత కఠినత్వమా. కనిగిరి నియోజకవర్గంలోని మాజీ శాసనసభ్యులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా టీడీపీ కార్యకర్తలు బ్లడ్ లెజెండరీ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలకు అభిమానులకు శుభాభివనందనలు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జోగులాంబ గద్వాల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి సరిత తిరుపతయ్య ఇంత కష్టకాలంలో కూడా కరోనా అందరూ ఇంట్లో ఉండిపోయిన కాలంలో కూడా ప్రజల్లోకి సేవ చేయాలి అనే ఉద్దేశంతో మా ఆశా వర్కర్లు కానివ్వండి హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మీ ప్రాణాలు ఫలంగా పెట్టి ముందుకొచ్చి మాకు సేవ చేశారు కాబట్టి ప్రత్యేకంగా మీ అందరికీ స్పెషల్ అంటే ధన్యవాదాలు ప్రభుత్వం తీసుకున్నట్టు ఫస్ట్ టీకా వ్యాక్సిన్ మీకే ఇవ్వాలన్నది నిజంగా మాకు చాలా సంతోషం కలిగించింది కాబట్టి మీరు కూడా ఈ టీకా తీసుకోవడంలో వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఎలాంటి అపోహలు లేకుండా వ్యాక్సిన్ చాలా సేఫ్ గా ఉంది. దానికి మన ఎగ్జాంపుల్ మన డాక్టర్ గారు ఆయన జిల్లాలోనే ఫస్ట్ వ్యాక్సిన్ అతనే తీసుకున్నారు కాబట్టి ఆయన సేఫ్ గా ఉండరు. మీరు ఎవరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఫస్ట్ ఇది రెండు డోసులుగా ఇస్తారు కాబట్టి ఫస్ట్ డోసు నెక్స్ట్ డేస్ మీకు మెసేజ్ వస్తుంది ఖచ్చితంగా ఆ రోజే డెఫినెట్ గా అదే రోజు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి ఎవరైతే వ్యాక్సిన్ ఇస్తున్నారో వాళ్ళు ముందుగానే సూచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో ప్లీజ్ ఈ రెండు డోసులు తీసుకుని అలాగే మినిమం మెజర్స్ అనేది సేఫ్టీ మెజర్స్ మాత్రం ఖచ్చితంగా పాటించండి. సోషల్ డిస్టెన్స్ ప్లస్ మాస్కులు ఇవి మాత్రం వదలకండి. ఇంకొన్ని రోజులు ఇది కంటిన్యూ చేసుకుంటే డెఫినెట్ గా ఈ కరోనా నుంచి మనం కంప్లీట్ గా బయటపడే అవకాశాలు ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలంలో మాలపాడు గ్రామంలో నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినుగొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని రిబ్బన్ కట్ చేసి అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. వాళ్ళకి కొన్ని ఇళ్ల స్థలాలు పూర్తి చేస్తే ఆగినాయి. ఇవి లేకపోతే ఎప్పుడు ఉగాదికే మీకు ఇవ్వాలి. ఉగాది నుంచి ఇప్పటికి మీ ఇల్లు కూడా కట్టి మీకు ఇవ్వాలి. ఆ చంద్రబాబు నాయుడు గారు కోర్టులో వేపించి పేదవాళ్ళని ఎప్పుడు పేదవాళ్ళగానే ఉండాలి, వాళ్ళకి మనం ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని చెప్పి ఆయన కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. ఎవరో దేవాలయాల్లో ఏమో పాల్గొట్టేయటం ఏదో ఒకటి చేయటం అది జగన్మోహన్ రెడ్డి గారు దేవాలయాలు పాల్గొట్టిస్తుందని చెప్పటం. ఎవరన్నా అధికారంలో ఉన్నోళ్ళు ఏదన్నా దేవాలయాలు పాల్గొట్టేయటం అల్లర్లు చేయటం అధికారంలో ఉన్నోళ్ళు చేస్తారా చెప్పండి. నేను ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నా. ఎమ్మెల్యేగా ఉన్నాను ఏం చేయాలి, మీ అందరికీ మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీ అందరికి హాని చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అది
ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ తెలుగుదేశం వాళ్ళు ఒక్క పని చేయకపోగా ఈ చేసే వాళ్ళని అన్ని విధాలా అడ్డుకోవటం జరుగుతూ ఉంది. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి పొరసూపులకు చింతకాయలు రావాలని చెప్పి ఆయన ఊపిచేయడం ఊపేయడానికి ఎవరూ లేరు. కంపల్సరీగా పేదవాళ్ళకి బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాల్సింది. నాడు నేడు కార్యక్రమంలో వాళ్ళు మంచి అన్ని విధాలా వాళ్ళకి పిల్లలకి వసతులు కల్పించాల్సిందే. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కూడా చదివిస్తారు. మీకు ఒక మాట చెప్పాలి, ఇంగ్లీష్ మీడియం ఇక్కడ పేదవాళ్ళు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అనే దాంట్లో మీకు రెండు మాటలు చెప్పి నేను మళ్ళీ ఇంకొక ఊరు వెళ్ళాలి. వినుకొండ పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు మరియు వార్డ్ ఎమిటీస్ సెక్రటరీలకు ఇళ్ల నిర్మాణంపై నియోజకవర్గ స్థాయి శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, కార్యక్రమంలో పాల్గొన్న డిఎల్డిఓ వెంకటరెడ్డి. అంజమ్మ బాగున్నా బడి పోతున్నారా కోటమ్మ మరి అమ్మాయి బాగున్నా బాగున్నావా బాగున్నావా శేషమ్మా బాగున్నావా వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలంలో గండి గనుముల గ్రామంలో నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని రిబ్బన్ కట్ చేసి అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమం అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు బాణాతు పుట్టి బాయ్ లక్ష్మీబాయి ముఖ్య శాంతిబాయి మోతీబాయి నా అన్న మీరు కొంచెం కదండి మీరు కొంచెం
మీరు వెనక దొరుకున్నారు మూలపల్లి సౌరమ్మ సౌరమ్మ బాగున్నా మల్ల వరకు మరియమ్మ మరియమ్మ బాగున్నా మూలపల్లి అన్నమ్మ బాగున్నారా చాపి ప్రభుమ్మ బాగున్నా కొమ్ము మరియమ్మ మరియమ్మ బోనపల్లి జ్యోతి మల్లవరకు పాలకోట మల్లవరకు పాలకోట బోన మల్లవరకు మల్లేశ్వరి వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలంలో మన్నేపల్లి తండా గ్రామంలో నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని రిబ్బన్ కట్ చేసి అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలంలో గుట్లపల్లి గ్రామంలో నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని రిబ్బన్ కట్ చేసి అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అవసరం
నాగేంద్ర బయలుదేరి మంగమ్మ మంగమ్మ వెంకటేశ్వర్ శివుల కోటేశ్వరమ్మ మధ్యలో వచ్చావమ్మా ఇప్పుడైనా ఈ రెండో వాలంటీర్ లైన్లో సర్దుకోండి. పినకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలంలో పలుకూరు తండా గ్రామంలో నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని రిబ్బన్ కట్ చేసి అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. పట్టమండ్రా బాబు మీరు అడగమండి. కెమెరా అడిగి ఆవేశపడుతుంది ఇంటికి బాబు మీరు ఆడరా తెలీదారు ఏ తులసి ఎత్తరస్కర తులసి ఎత్తర క్రైస్తవులపై జరుగుతున్న దాడులను పలువురు తీవ్రంగా ఖండించారు. కృష్ణా జిల్లా చల్లపల్లిలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఉపాధ్యక్షులు ప్రదీప్ కుమార్, కార్యదర్శి ఈ సంగీతారావు, బిషన్ సుదర్శన్, మోజస్ కన్కాల, బిషన్స్ మరియు కుమార్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఆటంకాలు ఏమైనా మాట చర్యలు ఎన్ని అపాయకరమైన సంఘటనల్ని మండించినాయి. దేవాన్ని పగవ జీవించినంత కాలము క్షమించమన్నారు దాసని. మీరు క్షమించినట్లే మేమును క్షమిస్తున్నాం. అందరినీ ఆశీర్వదించి మా దేశమే మీ పేరున పిలువబడి, మా రాష్ట్రమే మీ పేరున పిలువబడి ప్రజానికం అంతా క్రీస్తు శిలువ ధ్వజాన్నెత్తి ఆ ప్రేమకు నాయన ఆశ్రయస్థానంగా కోరుకునే వారి వచ్చేనాయన. దేశంలో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో చెలరేగిన ఈ కరోనా సంబంధాల మహా నాశనకరమైన స్థితిలో విడిపించి తప్పించి ఈ సంవత్సరం అంతా కాపాడునాయన. యేసునామమందు ప్రార్థించి వైద్య సిబ్బంది, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆయా రీతిగా దేశంలో, రాష్ట్రాల్లో
జరిగిస్తున్న పనులన్నిటికీ తగిన మేలు అధికార పక్షాలు ప్రతిపక్ష పక్షాలు నెమ్మది కలిగి ఉండాలని దేవ మీ నామంలో ప్రార్థిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. మీరు ఆశీర్వదిస్తే అది ఎప్పుడూ ఆశీర్వాదమే అన్నాడు యూదుల రాజు దాని ఆశీర్వదించినాయి. యేసు నామమందు ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుడు, రక్షకుడైన ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, ప్రతి మండలంలోను రేపు అవరేట్లో జరిగే ఏర్పాటులోను జరగబోయే పరిచయం ఎంతటిలో తోడైంది దేశాలను ఈ పొడమైన ప్రతిని ఆయన పేరును పిలువబడుతున్న వ్యతిరేకతలు ఉన్న అందరికీ కావలసిన నెమ్మదిని అనుగ్రహింపచేసి కాపాడునుగాక. ఆమేన్. మరి సమయంలో మరి అందుకుని కోన నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలంలో రామాపురం గ్రామంలో నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని రిబ్బన్ కట్ చేసి అర్హులైన పేదలకు ఇళ్ల స్థల పట్టాలను పంపిణీ చేశారు. బూట్లు ఇచ్చి మధ్యాహ్నం జగనన్న గోధుమలతో భోజనం పెట్టి ఇవాళ వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదివించి మరి వాళ్ళకి రేపు పెద్ద కార్పొరేట్ స్థాయిలో పెద్ద పెద్దలు చదివించుకుంటే ఆ స్థాయిలో చదువుకునే దానికి ఇక్కడే ఊళ్ళో ఉండి చదివించుకునే దానికి అవకాశం కల్పించాడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ బిడ్డలందరూ కూడా రేపు పొద్దున వచ్చే సమయం కాదు. మీరు ఈ పాయింట్ ఉంటే చాలు, నేననేది పేదరికం నుంచి బయటికి రావాలంటే ఒక్కటే దానికి మనం చేయాల్సింది, మన బిడ్డల్ని ఇంగ్లీష్ మీడియంలో బాగా చదివించుకుంటే ఆయన మన భారతదేశంలోనే కావచ్చు, లేకపోతే మన రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే అదర్ దేశాల్లోనైనా చదువుకునే దానికి ఇంగ్లీష్ ఉంటే ఎక్కడైనా చదువుకునే ఉద్యోగానికి పోతారు. ఆయన నెలకు 5 లక్షలు 6 లక్షలు మన బిడ్డ పంపిస్తుంటే ఈడ మనం కూడా బంగ్లా కట్టుకుంటాం, మనం కూడా కారు కొనుక్కుంటాం, మనం కూడా వాళ్ళతో పాటు సమానంగా ఉంటాం. ఇది ఒక్కటే పరిష్కార మార్గం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు అమ్మ ఒడి కాడ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ కాడ నుంచి హాస్టల్లో ఉండేదానికి కూడా ఆయనే ప్రభుత్వం తరపు నుంచి డబ్బులు ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఆయన చేస్తున్నటువంటి ఒక మంచి ఆలోచన, మంచి ప్రణాళిక. ప్రతి పేదవాడు అందరు బ్రహ్మాండంగా ఆ పేదరికం నుంచి బయటికి రాగలడు వాళ్ళ బిడ్డలు చదువుకుంటే అని చెప్పి ఇవాళ వాళ్ళ బిడ్డలందరినీ కూడా చదివడానికి అవకాశం కల్పించాడు. ఇది మీరందరూ కూడా అయితే ఇన్ని మంచి పనులు చేస్తుంటే ఆ చంద్రబాబు నాయుడు అంటాడు ఆయన గుళ్ళు పడాల్సిందో అంటాడు. ఏమన్నా ఆయనకి గుళ్ళు పడాల్సిచ్చే ఏమైనా కార్యక్రమం అంటే ఆయన ముఖ్యమంత్రి అయితే బిడ్డ అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా కన్న బిడ్డల్లాగా చూస్తాడు ముఖ్యమంత్రి అంటే. అది రాజు అందరినీ బిడ్డల్లాగా చూస్తాడు, అన్ని మతాల్ని ఒక మతం లాగానే చూస్తాడు. మసీదుకి వెళ్తారు, చర్చికి వెళ్తారు, మరి దేవాలయానికి వెళ్తారు, అన్ని దేవాలయాలు వాళ్ళకి ముఖ్యమంత్రికి. నేను కూడా చర్చికి వెళ్తాను, మసీదుకి వెళ్తాను, మరి రామదేవర స్వామి దేవుడి కాడికి వెళ్తాను, ఆంజనేయుడి కాడికి వెళ్తాము, మరి ఆడ సైని స్వామి కాడికి వెళ్తాం, ఇవన్నీ స్వాముల కాడికి వెళ్తాము. ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకి మైండ్ మరి అలాంటి మాటలు మాట్లాడితే ఎంత బాధ వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి ఎంతో మంచి చేస్తుంటే పేదవాళ్ళకి అది అది ఆయనకి ఎత్తనంతో అందుకే నాకు ఇప్పుడు ఆయన ఇచ్చి వదులుతున్నారు. మీ అందరికి ఇస్తే ఎవరైనా వద్దన్నారా? ఈ ఎన్ని ఎవరు రైతు భరోసా, ఇక్కడ రైతు భరోసా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారే? చంద్రబాబు చోడు కదా అన్నారు, ఎవడు కాదా ఎట్టే కదా. ఇప్పుడు ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు, 100 రూపాయలు సెంటు కూడా అతని తల మీద ఆయన ముఖ్యమంత్రిగా చేసేటప్పుడు సెంటు కూడా ఇలా కొన్ని వేల ఎకరాలు ఇచ్చాడు, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినాడు, లక్షలు ఇల్లు కట్టేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఆయనకు మరొక లారీ తప్పట్లేదు.
కృష్ణా జిల్లా ఆవనిగడ్డలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ఆర్డీఓ కాజావళి, అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, తెనాలి పార్లమెంటు సభ్యులు బాలసౌరి, మార్కెట్ యార్డు చైర్మన్ కడోకలు నరసింహారావు చేతుల మీదుగా ఇళ్ల స్థలాల పట్టాలు పేదలకు పంపిణీ చేశారు. చాలా విషయాలు అయ్యా, ఒకరికొకడు కలిసి ఉండాలా, మంచిగా నడవాలా, పేదవాడికి ఇబ్బంది వచ్చినప్పుడు అందరం కలిసి వాళ్ళని ఆదుకోవాలా, ఇటువంటి తగువలు పడకూడదని చెప్పి చాలా ఒక రోజల్లా మంచి సయ్యద్ మలికా బేగం ఆకుల రాజేశ్వరి వత్త వెంకటేశ్వరరావు వాడు వాడు తిరుపతమ్మ వత్త సుబ్రహ్మణ్యం మద్దాల లక్ష్మి తదుపరి అలాగే నేను మా ఎంపీ గారు బాలసౌరి గారు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఇంకా అధికారుల సమక్షంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయొచ్చుండగా వారి హస్తాల మీద ప్రారంభోత్సవం జరుగుతుండగా ప్రభావం మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని జయకరంగా మీరు జరిగించి మీరిస్తూ వారు జన్మించినటువంటి దినాల్లో మనం గమనించినట్లయితే వారు తలదాచుకోవడానికి కూడా చోటు లేదనేటువంటి మాట మన బైబిల్ గ్రంథం నుండి చదువుకుంటున్నాం. మానవ మాతృనికి ఆయన తలదాచుకుంటే చోటు లేదు, ఒక స్థలం లేకుండా పోయింది, ఎక్కడ పశువుల పక్కన ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అటు రీతిగానే అనేకులు కూడా ఈ దినాల్లో స్థలాలు లేక నివాస గృహాలు లేక మరి అనేక ఇక్కట్లు పడుతూ ఉండగా మన ముఖ్యమంత్రి గారు ప్రేమించి మనందరినీ కూడా ఏకరీతిగా ప్రేమించారు. ఒక కులమని కాదు కానీ, ఒక మతమని కాదు కానీ, సామరస్యంగా అందరినీ కూడా వారు బహుగా ప్రేమించి మరి నివాస స్థలాలు లేనటువంటి వారికి ఆ నివాస స్థలాలు ఇవ్వటం కూడా కృప చూపించి దేవుడు ఆయన గారి ద్వారా, అలాగే మన ఎంపీ గారు, మన ఎమ్మెల్యే గారు, మరి అధికారులు, గవర్నమెంట్ అధికారులు, కలెక్టర్ గారు వీళ్ళందరి సమక్షంలో ఈ యొక్క గొప్ప ఉత్సవాన్ని జరుపుకుంటానికి దేవుడు కృప చూపించారు. అందుకే దేవునికి ధన్యవాదాలు చెప్పుకుంటూ చిన్న పలవ పాడుకున్నాను. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. కాబట్టి కార్యక్రమాన్ని బట్టి ఆ ఇళ్ల స్థలాలు మరి ఈ దినం మంజూరు చేస్తున్నారు కనుక మీరు జ్ఞాపకం చేసుకొని ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా మరి వందనాలు చెల్లిస్తూ అధికారులకి మరి యొక్క కార్యక్రమాన్ని అప్పగిస్తాం. ఈరోజు నవరత్నంలో భాగంగా పేదలందరికీ ఇళ్లు కల్పించాలనే ఉద్దేశంతో మా ప్రీతమ శాఖ సభ్యులు గౌరవనీయులు శ్రీ రమేష్ బాబు గారు సంకల్పించినటువంటి ఈ మహాసంకల్పానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి కృష్ణా జిల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఖచ్చితంగా ఈ 8,460 ఇళ్ళు కూడా పూర్తి చేద్దామని సంకల్పించారు. ఇవాళ 8,460 ఇళ్ల స్థలాలు పట్టాలు పంపిణీ జరిగిపోతుంది. దీనికి 90% కోడూరు, అవనగడ్డ, నాగాయలంక మండలాలు 3 మండలాల్లో 100% ఇళ్ళు కట్టిస్తున్నారు. ఆ మిగిలిన 3 మండలాల్లో కూడా 90% ఫస్ట్ ఫేజ్లో ఇస్తున్నారు, మార్చి తర్వాత మిగిలిన కూడా ఇస్తారు. ఇటువంటి పనులు చేస్తుంటే ఈ లేఅవుట్ల మీద కోర్టుకు వెళ్ళటం, అసత్య ప్రచారాలు చేయటం, దీనికి తోడు ఏడ్ని పట్టించుకున్న ఎంత అసత్య ప్రచారాలు చేస్తున్నారంటే మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. అమ్మా, మీ ఊళ్ళలో ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా, ఉన్నాయా లేదా? అందులో టీచర్స్ ఉన్నారు కదా, ఆ టీచర్స్ 198 మంది పిల్లల్ని అక్కడ చదివించరు. వాళ్ళు క్వాలిఫైడ్ కాదా అంటే ఎంఈడినో బిఈడినో డైవర్సిఫైడ్ కోర్స్ చేసి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఆ ఉద్యోగం సంపాదించుకుని అక్కడ వాళ్ళ పిల్లలు చదివించరు. కారణం ఏంటి, ప్రపంచమంతా ఇంగ్లీష్ మీడియం చదువుల పోటీ పెరిగిపోయింది. పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే, వాళ్ళ భవిష్యత్తు బాగోవాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకు తీరవాలా. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, నాబోటాడు ఒక కామెంట్ పెడితే ఈ విధంగా మనుషులు కలిసి ఉండాలా అన్నారంట. ఈ చంద్రబాబు గారు మనిషి ఉండాలే, చెట్టు మీద కూర్చుని ఎలకోకుండా గాలి వనొస్తేనో అన్నారంట. అంటే ఇక్కడ ఇటువంటి మనుషులు తయారు చేసి నియోజకవర్గం మొత్తం ఇటువంటి వాళ్ళని వదలలేదు చంద్రబాబు గారు.
రైతు వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా కృష్ణా జిల్లా చెల్లపల్లిలో రైతులు మహిళా రైతులు నిరసన తెలిపారు. చెల్లపల్లి బస్టాండ్ సెంటర్లోనే పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద రైతులు మహిళా రైతులు కొద్దిసేపు నిరసన తెలియజేయడంతో పాటు రైతు వ్యవసాయ వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి మద్దతుగా భారతదేశ వ్యాప్తంగా కూడా మహిళలు ఆ పోరాటానికి మద్దతుగాను ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పి నిరసన కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే మన సలపల్లో మన సోదరి మళ్ళు నిరసన చేస్తూ ఉన్నారు. ఈ చట్టాలు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఈ చట్టాలు రైతాంగానికి చాలా ప్రయోజనమని, రైతుల ఆదాయాలు రెట్టింపు అవుతాయని చెప్పి అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఇది చిన్నపిల్లవాడు అబద్ధం అయితే తెలియ చెప్పాడు అనుకోవచ్చు, కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి హోంమంత్రి ఇట్లా అబద్ధం ఆడటం అంటే మనకి భారతదేశ చరిత్రలో లేదు. ఎందుకంటే ఇంత మంచి చట్టాలు అయినప్పుడు దొంగసాటుగా బిల్లుల్ని పాస్ చేయించుకోవాల్సిన అవసరం ఏమిటి? ఇంత మంచి చట్టం అయినప్పుడు రైతు సంఘాన్ని పిలిపించి రైతులతో చర్చలు జరిపి రైతులకు ఆమోదయోగంగా మీ ఆదాయాలు రెట్టింపు అవుతాయని చెప్పి వాళ్ళతో చర్చించి చట్టాలు చేయొచ్చు కదా. మన రాజ్యాంగం ప్రకారం రాజ్యసభలో ఒక్కడైనా ఒక్క సభ్యుడు మీరు ఓటింగ్ పెట్టండి, ఓటింగ్ ప్రకారం నిర్ణయించాలని అడిగితే రాజ్యాంగం ప్రకారం ఒక్కడడిగినా సరే ఓటింగ్ పెట్టాలి. అంతేకాకుండా సెలెక్ట్ కమిటీకి పంపించండి, ఈ విషయాలు చర్చిస్తారని చెప్తే సెలెక్ట్ కమిటీకి పంపించాలా. సెలెక్ట్ కమిటీకి పంపించుకోకుండా ఓటింగ్ పెట్టుకోకుండా మూజువాడి వాడితో దొంగసాటుగా బిల్ చేయించుకొని ఇది రైతుకు అనుకూలమైన చట్టం అని చెప్తా ఉన్నారు. ఈ చట్టాలు కేవలం ముఖేష్ అంబానీ అదానీ లాంటి కార్పొరేట్లు ఉపయోగపడతాయి. ఇదేదో ఈ చట్టాలు రైతాంగంకే నష్టం కాదు, భారతదేశంలో 130 కోట్ల జనాభా ఉంటే సంపన్నులు ఇవ్వడం 1 కోటి మందికి 10 కోట్ల మంది తప్ప 120 కోట్ల మందికి అన్నం తినే ప్రతి మనిషికి నష్టదాయకం. ఎందుకంటే ఏం చెప్తారు వాళ్ళు, రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు, ఎంతైనా ఏ రైతు అమ్మ నిల్వ చేసుకోవచ్చు. బిల్లును పోరాడతాం, పోరాడతాం, రైతు వ్యతిరేక చట్టం రద్దు చేసేంత వరకు డౌన్ డౌన్ ప్రధాని నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ అమిత్ షా, కల్పించాలి కనీస మద్దతు ధరలకు చట్ట భద్రత, కల్పించాలి కనీస మద్దతు ధరలకు చట్ట భద్రత, రద్దు చేయాలి 3 రైతు వ్యతిరేక చట్టాలు, రద్దు చేయాలి 3 నల్ల చట్టాలు. పోరాడతాం, పోరాడతాం, రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసేంత వరకు కల్పించాలి కనీస మద్దతు ధరలకు చట్ట భద్రత, కల్పించాలి కనీస మద్దతు ధరలకు చట్ట భద్రత, ఉపసంహరించుకోవాలి విద్యుత్ బిల్లును. అమిత్ షా రద్దు చేయాలి రైతు వ్యతిరేక 3 చట్టాలు. పోరాడతాం, పోరాడతాం, రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసేంత వరకు పోరాడతాం, పోరాడతాం, కేంద్రం వెంటనే రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసేంత వరకు కల్పించాలి కనీస మద్దతు ధరలకు చట్ట భద్రత, కల్పించాలి కనీస మద్దతు ధరలకు చట్ట భద్రత, ఉపసంహరించుకోవాలి విద్యుత్ బిల్లును. ఉపసంహరించుకోవాలి ఈ సంవత్సరం వచ్చినటువంటి విద్యుత్ బిల్లును. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.